अंदर की नमस्कार ईनाटी पत्रिका विलेकर सवेश बीजेपी नेशनल एग्जिक्यूटिव अट्लागे हुजूराबाद एमएलए श्री ईटल राजेंद्र गारू मालातर अट्लागे वारो राष्ट्र कार्यदर्शि प्रकाश रेड्डी गारू स्पोक्स पर्सन रजनी गारू गोली मधुसूदन रेड्डी गारू सुभाष गारू स्पोक्स पर्सन सुनीता रेड्डी गारू सुधाकर शर्म गारू వీరందరూ కూడా ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈటల్ రాజేంద్ర గారు మాట్లాడతారు. ఈ రోజు దేశానికి ధాన్యాగారంగా దేశానికే ధాన్యాగారంగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వయంగా ముఖ్యమంత్రి గారే కోటి ఎకరాలకు నీరిస్తాం కోటి ఎకరాల మాగాణిని చేస్తాం దేశంలో అన్ని రాష్ట్రాలు బియ్యాన్ని ఎంత అందించినయో ఒక తెలంగాణ రాష్ట్రమే అంత అందించిందని చెప్పి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు దానికి విరుద్ధంగా ఈ రోజు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లాంటి రాష్ట్రాలలో వడ్ల కొనుగోలు ప్రారంభమైతే కోతలకు సిద్ధపడ్డటువంటి తెలంగాణ రైతులు మాత్రం కళ్ళల్లో నీళ్లు చుల్లుతున్నాయి. ఏమైతుందో ఒక అనే ఒక ఆందోళన మాత్రం తెలంగాణ రైతాన్ని వెంటాడుతా ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పిన మాటలు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లు ప్రెస్ నోట్లు నేను గుర్తు చేస్తా ఉన్నా. 27 మార్చి 2020 ప్రతి పంటకు నీరిస్తాం అంటే వర్షాకాలం పంటకైనా ఎండాకాలం పంటకైనా ఏ పంట వేసుకున్నా అది మక్క పంట అయినా పత్తి పంట అయినా అది వరి పంట అయినా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రకటించిన వారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే రోజు ప్రతి గింజను ప్రతి పంటను కొంటాం కందులు సేకరించినం మక్కజొన్నలు కొన్నాం వరిని కొంటున్నాం దేశంలో ప్రతి పంటను ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి స్వయంగా ప్రకటించిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. అదే కేసీఆర్ గారు మార్చి 30 నాడు సాగర్ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్లు పెడతాం సకాలంలో తెరుస్తాం ప్రతి గింజ కొంటాం ఆయనే మాట్లాడు. అదే ముఖ్యమంత్రి గారు 13 సెప్టెంబర్ 2021 నాడు వరి వేయడమంటే ఉరి వేసుకోవడమే స్వయంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. నవంబర్ 21 మళ్ళీ 2021 మళ్ళీ ఎవరిపించిందో ఏమి వాడికి వచ్చిందో కానీ ప్రతి గింజ కొంటాం. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా వాళ్ళ అధికార పార్టీ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో కానీ వాళ్ళ అధికార టీవీ ఛానల్ అయినటువంటి టీ న్యూస్లో కానీ ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. రెండవది అదే ముఖ్యమంత్రి గారు
గొప్పల కోసం రాయించుకున్నటువంటి వార్త నమస్తే తెలంగాణలో రాశారు. ఇది నమస్తే తెలంగాణలో ప్రచురించబడినటువంటి వార్త. దీంట్లో 2004 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఈ ధాన్యం కొనుగోల మీద ఎంత ఖర్చు పెట్టిండు, ఖర్చు అంటే ఇన్వెస్ట్ చేసిండు, మళ్ళీ వస్తాయి కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ఆఫ్ ప్యాడీ కొన్నామని దాంట్లో ఒక షీట్ ఇచ్చిండ్రు. 2013 కంటే ముందు మనకు అక్కర్లేని సబ్జెక్ట్ కాబట్టి 2014 నుంచి వెళ్ళి 2014-15 సంవత్సరంలో 3,391 కోట్ల రూపాయలు, 15-16లో 3,399 కోట్ల రూపాయలు. అట్లా చెప్పుకుంటే 2020-21లో, ఇది మేము చెప్తున్న లెక్క కాదు, నమస్తే తెలంగాణ పత్రికలో వాళ్ళు రాయించుకున్న, అంటే ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎట్లా పురోగమించింది, ఎంత గొప్పగా పంటలు పండిస్తున్నాం, దేశానికి ఎట్లా పట్ల అన్నం పెడతామని చెప్పి ప్రగల్భాలు పలికే దానికోసం చెప్తున్నటువంటి రాయించుకున్న వార్తలో ఈ వార్త. నిజంగా రైతులంతా కూడా 6 కాలం కష్టపడి పంటలు పండించి ఇంత సంపద ఉత్పత్తి చేసింది. పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరం, ఇంకా ఈ సంవత్సరం పూర్తి లెక్క రాలేదు కాబట్టి 2020-21 సంవత్సరానికి ఆ పత్రిక ప్రభుత్వ పరంగా ప్రకటించింది 26,610 కోట్ల రూపాయలు, 2014-15లో 3,300 కోట్లు అయితే 2020-21లో 26,610 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్. అంతకంటే ముందు సంవత్సరం 19-20లో 20,000 కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే ఉండే ఆస్కారం ఉంది. వారే స్వయంగా దేశంలో 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటుని సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. ప్రపంచంలోనే రైతాంగానికి రైతు బంధు రూపంలో 2 పంటలు కలిపి 10,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. వారే స్వయంగా రైతు చనిపోతే 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు నిశ్చయిస్తున్నామని చెప్పి రైతు బీమాని అని చెప్పి చెప్పిండు. దాదాపు రైతు బంధు మీద 12-13 వేల కోట్ల రూపాయలు, రైతు బీమా మీద 12 వేల కోట్ల రూపాయలు, కరెంటు సబ్సిడీ మీద 5,000 కోట్ల 6,000 కోట్ల రూపాయలు. అంతేకాదు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడితే సంవత్సరానికి ఇరిగేషన్ మీద దాదాపు 1,000,000 కోట్ల రూపాయలు మనం అసలు రూపంలో వడ్డీ రూపంలో చెల్లిస్తా ఉన్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యవసాయం మీదనే నేను ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన డబ్బు 30,000 కోట్ల రూపాయల పైచిల్లుకుంటుందని చెప్పి చెప్పిండు. వారే స్వయంగా అన్న మాట ఏంటంటే ఈ రాష్ట్రం పురోగమించాలంటే గ్రామాలు బాగుపడకుండా, రైతులు బాగుపడకుండా, వ్యవసాయం బాగుపడకుండా సాధ్యం కాదని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా మన వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ కాబట్టి తొలగకుండా వెనకకుండా ఇవాళ స్థిరంగా నిలబడ్డ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏమైందో ఏం కథలో కానీ చాలా సాడ్ పార్ట్, బ్యాడ్ పార్ట్ ఏంటంటే మొన్నటిసారి వర్షాకాలం పంట అప్పుడే రైతాంగాన్ని గందరగోళపరిచే పద్ధతిలో, అయోమయ పరిచే పద్ధతిలో మీరు వరి వేయకూడదని చెప్పి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిండు. దానివల్ల ఇంత నీచమైన నికృష్టమైన ఆలోచన అంటే ఒకనాడు నీళ్ళు లేక పంటలు ఎండిపోతే పాటలు రాసుకున్నాం మేము, ఒకనాడు కరెంటు లేక కాలిపోయిన మేటల గురించి మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ కరెంటు ఉందని చెప్పి 24/7 ఉందని చెప్పి భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చెరువులు కుంటలు కలకలాడుతున్నాయని చెప్పి వాగులు వంకలు పొరుగుతున్నాయని చెప్పి ప్రాజెక్టులలో కడపడిన నీళ్లున్నాయని చెప్పి నీళ్లు ఉండగా కూడా పంటలు వేయకుండా రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి కన్నీళ్ళని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు. ఇవాళ స్వయంగా మా దగ్గర మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కమలాపూర్ అనే చెరువు ఉంటుంది. కమలాపూర్ చెరువు కింద అఫీషియల్ ఆయకట్టు 12 నుంచి 15 ఎకరాలు ఉంటుంది. అన్అఫీషియల్గా 2,000 పైచిలకు పంటలు పండుతాయి. ఈసారి తూములు బంద్ చేశారు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో చెరువుల కింద సాగేటువంటి పంటలు ఏవైతున్నాయో పంటలు ఇవాళ ఏలే ఈసారి ఏలే
చివరికి की ప్రాజెక్ట్ల కింద కూడా సకాలం నీళ్లు ఇవ్వరు వీళ్ళు ఉంటాయా ఉండాయా అని చెప్పి డిమాండ్ చేసి ఎస్ఆర్పి ఎస్పీ కింద నీళ్లు ఇచ్చింది తప్ప వీళ్ళు సకాలం నీళ్లు ఇచ్చింది కాదు ఇదే ముఖ్యమంత్రి గారు నాకు చాలా సార్లు ఏం చెప్పిన అంటే సీజన్ కొంచెం ప్రిఫార్మ్ చేసుకోవాల్సి ఎక్కడ ఉంది ముందే నీళ్లు ఇచ్చుకోవాలి ముందే పంటలు తెచ్చుకోవాలి రాళ్ళవానకు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పి రాళ్ళవానకు పంటలు చేతికి వస్తలేవని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈసారి మాత్రం నీళ్లు వదిలిపెట్టలే అంటే 30 లక్షల ఎకరాలు 30 లక్షల ఎకరాలు 32 లక్షల ఎకరాలు మాత్రమే ఈసారి సాగైందంటే అంటే కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక ఎస్ఆర్ఎస్పీ కిందనే 20 లక్షల పైచలు కొత్త ఆకట్టుందని చెప్పిన ముఖ్యమంత్రి భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి పవర్కు కొదదని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చివరికి రెండో పంట కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసినంటే అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన లేని విధానం వల్ల మతి తప్పిన విధానం వల్ల రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఇలా వెలగట్టలేదు ఆ 30 లక్షల ఎకరాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 80 లక్షల మెట్టల్ల పంట వచ్చే ఆస్కారం ఉందని చెప్పి అసెస్ చేశారు ఆ 80 లక్షల టన్నుల కూడా మేల్ ఫిమేల్ ప్యాడి కానీ ఓపీ ప్యాడి కానీ ఒక 20 లక్షల టన్నుల వరకు వాళ్ళే వాళ్ళకే పోయేటువంటి ఆస్కారం ఉంది ఇంకొక 20 లక్షల మెట్టల్ల ధాన్యం సన్నబడ్ల రూపంలో పోయేటట్టున్నది ఇక మిగిలితే మిగిలితే 40 లక్షల మెట్టల్ల ప్యాడి చేతికి వస్తాయని చెప్పి అంచనా వేశారు అంటే ఎక్కడి కోటి లక్షల టన్నులు ఎక్కడి ఇవాళ 40 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలి ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు పంజాబ్ తరా అంటున్నాడు పంజాబ్ తరా ఏంటిది పంజాబ్లో ఎఫ్సిఐఏ వాళ్ళ ఏజెన్సీల ద్వారా బాజాప్తా వడ్లు కొంటది పర్మనెంట్ మండీలు ఉన్నాయి వాళ్లకు పర్మనెంట్ సెటప్ ఉంది వాళ్ళకి వాళ్ళు కొంటారు కానీ మనకేమైంది మనం కూడా పంజాబ్ లాగానే ఆనాడు ఎఫ్సిఐ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు పాడి కొన్నది కానీ 2012లో మన ప్రభుత్వమే ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మేము డిసెంబర్లో చేసుకుంటాం వడ్లు కొంటాం బియ్యం రూపంలో మీకు ఎఫ్సిఐకి ఇస్తామని చెప్పి డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నది కేంద్రం దగ్గర పైరల్ చేసుకున్నది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు తెలిసి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఆనాడు మంత్రిగా ఈ రాష్ట్రంలో శ్రీధర్ బాబు గారు సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు 2012 నుంచి వెళ్ళి డీసీపీ పద్ధతులలో మాత్రమే గ్రామ గ్రామాన ఐకేపీ సెంటర్లు పెట్టి మహిళా సంఘాల ద్వారా వడ్లను కొని రైస్ మేరకు ఇచ్చి రా రైస్ అయితే 62 కిలోల బియ్యాన్ని పార్బైడ్ రైస్ అయితే 62 కిలోల బియ్యాన్ని మనం తీసుకుంటా ఉన్నాం ఇది ఒక సిస్టమ్ ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తూ ఉంది పంజాబ్లో రెండో పంట ప్యాడి రాదు పంజాబ్లో రెండో పంట గోధుమలు వస్తాయి పంజాబ్లో రాదు ఇంత అవగాహన ఇంత మిస్లీడ్ చేస్తున్నాయంటే దేశంలో ఉన్నటువంటి ప్రజానికనే కాకుండా తెలంగాణ ప్రజలను ఎట్లా గోలుమాలు చేస్తున్నాయంటే తన వాగ్దాటి ద్వారా అబద్ధాలను కూడా గొప్పగా చెప్పగల నైపుణ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట చెప్తాడు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారు పంజాబ్లో రెండో పంట వరి వేస్తారా గోధుమ వేస్తారా మీరు చెప్పండి ఇవాళ పంజాబ్ అనేక రాష్ట్రాల్లో అనేక రకాల ఈల్డింగ్ వస్తుంది పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్లో 100 కిలోల వడ్లను ఆడిస్తే మిల్లులో 72 కిలోల బియ్యం వస్తాయి బెంగాల్లో కూడా 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 72 కింటాల బియ్యం వస్తాయి ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణలో 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 62 కిలోల బియ్యమే వస్తాయి 67 కేజీస్ వస్తాయి ఆ 67 కేజీస్లో కూడా 100% గింత అని ఫార్బాల్ అయితే గింత అని మనం మీకు అన్ని లెక్కలు ఇచ్చి చెప్పినాం ఇవాళ సింపుల్గా ఏంటంటే మిల్లర్తో మీటింగ్ పెట్టాడు 2020లో మిల్లర్తో మీటింగ్ పెట్టాడు మనం పంట పెరుగుతూ ఉంది మరి ఎట్లా మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు మిల్లర్ ఒక ప్రతిమాన పెట్టాడు అయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సింగిల్ పైసా కూడా రైస్ మిల్లర్లకు వాళ్లకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా మిషనరీ కోసం సబ్సిడీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అతడి ద్వారా ఒక మిల్లు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఉంది అన్ని కలిపితే కానీ రాష్ట్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వలేదు మీరు కనుక ప్యాడీ వాల్యూమ్ పెరుగుతుందని కనుక మీరు భావిస్తే మీరు క్లస్టర్ రూపంలో మిల్లు ఎస్టాబ్లిష్ చేయండి మాకు సబ్సిడీ సకాలంలో ఇవ్వండి మాకు భూములు అలకేట్ చేయండి కొంత కరెంట్ సబ్సిడీ ఇవ్వండి వాటికి నీళ్లు కూడా సప్లై చేయమని చెప్పి వాళ్ళు కోరిండ్రు
ఏ ఆగ మేఘాలమే చేస్తా అని చెప్పిండు. 2020లో మీటింగ్ పెడితే ఇవాళ వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిల్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు భూమి అలకడి చేసింది కానీ కరెంటు సబ్సిడీ ఇచ్చింది కానీ లేదు. ఇవాళ 900 ఫార్మల్ రైస్ మిల్లు రాష్ట్రంలో ఉన్నాయి, 2400 వారైస్ రైస్ మిల్లు ఇక్కడ ఉన్నాయి. గవే మిల్లులు పాత మిల్లులు ఉన్నాయి తప్ప కొత్త టెక్నాలజీ కానీ కొత్త మిల్లులు కానీ కొత్త కెపాసిటీ పెంచుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలే. అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించినట్టుగా ఇవాళ పంట వస్తుందని తెలిసి కూడా వ్యవసాయమే జీవనాధారం అని తెలిసి కూడా కనీసం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఏ రైస్ను పండించాలి ఇవన్నీ లేవు. రైస్ మిల్ ఎలా సలహా ఇచ్చి నేను కూడా అన్నాడు ఆ సభలో ఉన్నా నేను. రైస్ మిల్ని స్వయంగా సార్ సన్న వడ్లు కనుక పండిస్తే మీ గవర్నమెంట్ కొనాల్సి అక్కర్లేదు, మేమే 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ పెట్టి కొని మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లల్లో స్వయంగా వాళ్ళ సీడ్ ఇచ్చి మాకు కావాల్సిన సీడ్కి ఇది మీరు పండించండి, మీరు పండిస్తే ఒక 100 రూపాయలు ఎక్కువస్తారు 200 రూపాయలు ఎక్కువస్తామని చెప్పి పండించింది సార్. అక్కడ ఒక్క గింజ కూడా బయటికి పోదు. అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి కొన్ని మిల్లులు ఉన్నాయి, ఒక గంటకు 130 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి మిల్లులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ కోటలు కొలంగానే పచ్చి వాళ్ళ కొనుక్కోబోతున్నాయి సార్, ఇక్కడ గంట డిమాండ్ ఉంది అని చెప్పి చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఓసారి సన్నబడ్లే అంటాడు, ఓసారి సన్నబడ్డు వద్దంటాడు. ఇవాళ ఎంత అనాలోచితం అంటే మక్కజొన్నలు ఇవాళ దొరుకుతలేవు. ఇవాళ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా తెలంగాణ, అంటే పౌల్ట్రీ రంగానికి కేంద్ర బిందువు తెలంగాణ. వాళ్ళకంతా కూడా ఈ వ్యవసాయం మీద ఆధారపడి, తౌడు కావాలంటే వ్యవసాయం, నూకలు కావాలంటే వ్యవసాయం, పరం కావాలంటే వ్యవసాయం, మక్కజొన్నలు కావాలి, తెలిజనులు కావాలి, వ్యవసాయం. ఇవాళ వాళ్ళకు 1800 రూపాయల పైచెలుకున్నటువంటి మక్కజొన్నల ధర ఇవాళ ఎంఎస్పి కంటే కూడా 2700 రూపాయలకు పౌల్ట్రీ ఫార్మ్ కొనుక్కొచ్చుకోవడం దివాలా తీసింది మొత్తం. ఇవాళ వాళ్ళకి తౌడు దొరకలేదు, పరం దొరకలేదు, నూకలు దొరకలేవు. ఇవాళ తెలంగాణలో పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇంత గొప్పగా ఉంది, నేను కరెంట్ సబ్సిడీ ఇస్తానని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ వారి ఆలోచన వల్ల మక్కలు వేయొద్దంటే ఇవాళ వేయకపోతే 2700 రూపాయలు కూడా మక్కలు దొరికే పరిస్థితి వచ్చింది. అంటే గడియకు ఆలోచన, పూటకు ప్రకటన, నీ బుర్రలో పుట్టిందే గొప్ప అనుకొని చేస్తే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ రైతుల ఉసురు తగులుతుంది. రైతుల మీద ఆధారపడి జీవించేటువంటి పౌల్ట్రీ ఫార్మర్ల ఉసురు తగులుతుంది. ఇవాళ రైస్ మిల్లర్లు వాటి మీద బతికేటువంటి హమాలీలు, ట్రాన్స్పోర్టు మొత్తం కుదేలైపోయింది. అలా వ్యవసాయం వ్యవసాయ రంగం ఉండదు, వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ సంబంధం ఉంటుంది, వ్యవసాయం అమాలకు సంబంధం ఉంటుంది, వ్యవసాయం ఇండస్ట్రీ సంబంధం ఉంటుంది, వ్యవసాయం పౌల్ట్రీ రంగం సంబంధం ఉంటుంది. ఒకదాన్ని ఒకటి అల్లుకొని బతికేటువంటి ఈ వ్యవస్థని ఇవాళ మొత్తం కుదేలు చేసి దెబ్బతీసి రైతుల కళ్ళలో మట్టి కొట్టి చివరికి గాయకెత్తుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేసి బీజేపీ నాయకుల మీద దాడులు చేసినటువంటి నీచమైన దానికి ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు. ఇది గమనిస్తూ ఉన్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా ప్రజలు ఎవరుకుంటే కేంద్ర ప్రభుత్వం పాపం వాళ్ళ చేతిలో ఏమి లేదు, వాళ్ళు బరాబరే చెప్తాను. ఉప్పుడు బియ్యం వద్దు, తెల్ల బియ్యం పెట్టమని అంటున్నారు. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్లో వస్తే మధ్యప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు వెంటనే మిల్లర్లతో మీటింగ్ పెట్టుకొని, అయ్యా రెండవ పంట కనుక రారైస్ తీయాలంటే మీకు ఏం నష్టం వస్తుంది, వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అయ్యా 16.5 కిలోల వరకు నూకలు అలవ్ చేస్తున్నారు, ఇంకొక 16.5 కిలోల నూకలు ఎక్కువ అలవ్ చేయండి, మేము చేసుకుంటాం. దానికి వాళ్ళు మాట్లాడుకొని 250 రూపాయల క్వింటల్కి 250 రూపాయల క్వింటల్ ఇవ్వమని చెప్పినట్టుంది, వాళ్ళు సెటిల్ అయినట్టుంది. అదే పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో కూడా కొంత సెటిల్ చేసుకున్నారు. నేను మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, మన దగ్గర కూడా నూకలంటే అది జీరో వాల్యూ కాదు, నూకలు కూడా 16 రూపాయలు ఇలా 19 రూపాయల కిలో పోతున్నాయి. నూకలు 29 రూపాయల కిలో బియ్యం అయితే 19 రూపాయల కిలో నూకలు పోతున్నాయి. వాట్ ఇస్ ద డిఫరెంట్ కాస్ట్? 10 రూపాయలు మాత్రమే. ఇంకొక 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా, యాసంగిలో పండేటువంటి వడ్లకు 10 కిలోల నూకలు ఎక్కువ వచ్చినప్పటికి కూడా క్వింటల్కి 100 రూపాయలు. వాళ్ళు మన మిల్లలు అడిగినారు, సరే బయట రాష్ట్రం ఇట్లా ఇస్తూ ఉన్నారు, మీరు కూడా మాకు 200 రూపాయలు 150 రూపాయలు ఇవ్వని చెప్పిండ్రు, 170 రూపాయలు 160 రూపాయలు ఇస్తే అయిపోద్దని. 40 లక్షల టన్నులకు కనుక మనం లెక్క కడితే 170 రూపాయలు చొప్పున, 170 రూపాయలు చొప్పున ఒక 16 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు అవుతుంది.
30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాష్ట్రంలో వ్యాపార రంగానికి ఒక 700 కోట్ల 800 కోట్ల 1000 కోట్ల రైస్ మిల్లర్లతో మాట్లాడుకొని ఈ ఎక్కువ వచ్చే నూకలకు మేము కొంత కంపెన్సేట్ చేస్తామని చెప్పి కనుక అగ్రిమెంట్ కుర్చుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారిది అది కాదు. ముఖ్యమంత్రి గారి కథ ఏంటంటే తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ చీకొస్తుంది కాబట్టి తన మాటల పట్ల గౌరవం లేదు కాబట్టి వారు చెప్పేటన్ని మోసాలని చెప్పి ప్రజలకు అర్థమైంది కాబట్టి దీని నుంచి డైవర్ట్ చేయడానికి కేంద్రం మీద ఉసుగొప్పడానికి ఇవి దన్నాలు పెట్టి వడ్లుకుంటలేదు వడ్లుకుంటలేదు అని చెప్పి చెప్తున్నారు. మీకు అందరికీ ప్రెస్ మిత్రులందరూ కూడా మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కరస్పాండెన్స్ ఏదైతే ఉందో ఆ లెటర్లు అన్నీ కూడా మీకు పెడతాం వాట్సాప్లలో, మీరు ఒకసారి చూడండి. అవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏం రాసింది, కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది అవన్నీ కూడా రాసింది. ఇది సింపుల్ ఇష్యూ, ఇది ఇది ఒక 1000 కోట్ల రూపాయల డబ్బుతో ముడిపడిన ఇష్యూ. ఒకవేళ ఈయన కనుక దిక్కు లేకపోతే, ఈ 1000 కోట్లు పెట్టే సత్తా లేకపోతే, ఆర్థికంగా కుంగిపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మేమంతా అడకతే పరిస్థితున్నాం, మేము ఒకప్పుడు రిచర్చ్ స్టేట్ అనుకున్నాం, సంప్రదాయ రాష్ట్రం అనుకున్నాం, మాకు దివాళా తీసింది మా ఆలోచన విధానం వల్ల అని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఇవాళ నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా, కోపం ఉంటే మామిడి ఉంచుకో, కోపం ఉంటే కేంద్ర ప్రభుత్వం వెళ్ళవకు, కానీ కోపం ఉంటే మా రైతు ఉసురు పోసుకోకు. రైతన్న మేము పాపం చేసిండ్రు 2014లో 2018లో అన్ని పార్టీలు పక్కకు పెట్టి నీకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసి నిన్ను మనసు ఆశీర్వదించి నీకు ప్రభుత్వం వేయమని చెప్పి చెప్పిండ్రు. ఇవాళ అంత ఆశీర్వదించినందుకు, నేను ఆ కుర్చీలో కూర్చోబెట్టినందుకు, నీకు అంత ఆప్షన్లు మెజార్టీ ఇచ్చినందుకు, నీకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు వేసే శిక్ష గిదా అని చెప్పి అడుగుతాను ముఖ్యమంత్రి గారు. గిదనాన్ని నువ్వు చేసే ఇదనని సంస్కారం, ఇదనని పద్ధతి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వగానే ధర్నాలు చేసినటువంటి కార్యకర్తల నాయకులని అప్పీల్ చేస్తున్నాం. మామిడి దాడికి పుచ్చుకొని పురుగొలిపోయినటువంటి ఎమ్మెల్యేలకు అప్పీల్ చేస్తున్నాం. మామిడి దాడి చేస్తే ఏమవుతుంది మీకు? ఈజ్ ఇట్ ఫేర్? ఈజ్ ఇట్ ద వే టు రన్ ద గవర్నమెంట్? ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి. మీరు బానిసలా? మీరేమన్నా మీ మెదళ్ళు పనిచేస్తలేవా? మీకు తెలియదా? మీకు తెలియదా ఇదంత? అరే కరువు వచ్చింది పంటలు పండినట్టు అర్థం ఉంది, కానీ అన్నీ ఉండి కూడా పంట లేకుండా నాశనం చేసింది ముఖ్యమంత్రి గారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం రైతులు ఒక్కొక్కసారి నీళ్లు ఒక్కొక్కసారి బిందెల మీద మోసుకుపోయి కాపాడుకుంటారు పంటల్ని, ట్యాంకర్తో పట్టుకొని కాపాడుకుంటారు రైతులు, కిలోమీటర్ పడి పైపులు వేసుకొని కాపాడుకుంటారు రైతులు. కానీ కళ్ళ ముందు బాయిలలో నీళ్ళు ఉండి, కళ్ళ ముందు చెల్లెల నీళ్ళు ఉండి, నా కమలాపురం చెరువు ఇప్పుడు ఇప్పటికి మత్తపడే స్థాయి ఉన్నది. మీరు రేపటి పోయి చూడండి, ఒక ఎకరం కూడా పంట వేయలేదు. గిదా మీరు చేసే పని? మీ కళ్ళు కనపడతలేవా ఎమ్మెల్యేలు? మంత్రులు కడుగుతున్నా నేను, పదవి కావాలనవచ్చు మీకు, కానీ బానిసలక బతకండి. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బియ్యం కొంటా అని చెప్పి రారేసుకుంటానని ఇప్పటికే చెప్పింది కాబట్టి, మీరు బేచి చేరకపోయి మన కేంద్ర ప్రభుత్వం పిలిచినా కూడా వీళ్ళు పోరే. వీళ్ళ మీకు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేస్తారు, ఎంత పంట వస్తుంది, ఎట్లా కొంటనే ప్రణాళికలు 3 నెలల ముందే ఉంటుంది. కానీ వీళ్ళు మీటింగ్ పెడితే పోలే. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ నువ్వు అన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి చేస్తున్నావా, కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్తో చేస్తున్నావా, కేంద్ర ప్రభుత్వం చేస్తేనే చేస్తున్నావా? తెలంగాణ రైతులు రైతులు కాదా? తెలంగాణ పేరు నువ్వు ప్రజలు కాదా? మనం ఇస్తారా మా పెన్షన్లు వేరే రాష్ట్రం ఇవ్వకుండా ఇక్కడ గొప్పగా? అందుకని ముఖ్యమంత్రి గారు తక్షణమే మామిడి పంపిణీ చూసుకో, కానీ మా రైతుల జీవితాలతో చెలవడం ఆడకసునా? ఇప్పటికే మా రైతుల కళ్ళలో మట్టి కొట్టినవు, పంటలు పండకుండా చేసినావు, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసినావు. రేపు ఎప్పుడు వర్షాలు పడతాయో మనకు తెలియదు. కరువు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా పండి, నువ్వేం భగీరథులు కాదు నీళ్ళు తెచ్చి ఇవ్వడానికి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఇవాళ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, లేకపోతే నాకు చేతనైతే లేదు. తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పి నేను నాకు అధికారం ఇచ్చింది, కానీ చేతనైతే లేదు, నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకోవాలి తప్ప, మీరు ఘర్షణ సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ దాడులు చేయించి అల్లకల్లో చేసేటువంటి అధికారానికి లేదు. ప్రజల ప్రాణాన్ని ప్రజలని కాపాడాల్సిన కనీస కర్తవ్యం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కర్తవ్యం నీ మీద ఉంటుంది. నేను మా ఎమ్మెల్యే గారు పోతే చేస్తున్నాడు, నువ్వు మీరు చేసే పనింది? ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచడం పెంచి నిజం కదా, బస్ ఛార్జీలు పెంచడం పెంచి నిజం కదా, దంతకాలంలో నువ్వు కరెంటు పని చేస్తున్నావు మన వాస్తవం కదా,
దళిత కాలనీలో మీటర్ లేకపోతే కరెంట్ ఇవ్వాలని చెప్పి డబ్బు జాయిన్ చేస్తున్న మాట వాస్తవం కదా? దళిత కాలనీలలో చీకట్లు మగ్గుతున్న మాట వాస్తవం కదా? ఎక్కడ కదా అంటే నీవు పెంచిన బస్ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు పెంచిన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు బయటికి రాకుండా, నువ్వు దళిత కాలనీలో కట్ చేస్తున్న కరెంటు బయటికి రాకుండా, దాని మీద పేరు ఉద్యమాలు చేయకుండా, నువ్వే ఉంటా దొంగ 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 అన్నట్టుగా నువ్వే ఉంటా కేంద్ర ప్రభుత్వం మీద ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజలకు అర్థమవుతలేదా? చేతకాక చేవ లేక ఇట్లాంటి చిల్లర పని చేస్తున్నట్టుగా భావిస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నట్టుగా తక్షణమే వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలని, లేదా నీకు చేర లేకపోతే సత్తా లేకపోతే తప్పుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వారు చాలా హైటెక్ ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, రాజదలుచుకుంటే దెబ్బలకు కుదలే అని చెప్పే ముఖ్యమంత్రి గారు, ఆయన పెద్ద యంత్రాంగం చేతులు ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇట్లాంటి సమస్య చిటికలో పరిష్కరించే సత్తా ఉన్న ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ ఉన్నాయనుకుంటాను నేను, ఉన్నాయని మాట్లాడుతున్నాను కాబట్టి నేను నమ్ముతున్నా. ఇవన్నీ మీకు సమాచారం, ఇగో మీకు మొత్తం ఇస్తాం. వారు అప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడి మీ లైబ్రరీలో దొరికితే కానీ, మీ పేపర్లు ఇచ్చినాయి, ఇవన్నీ మీ పేపర్లు రాసినాయి. వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే, వడ్లు కొనం, వారు చెప్పిన ప్రెస్ మీటు, సాగుకు కోత మొన్నొచ్చినటువంటిది, ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ఎందుకు రాద్దాంది చేస్తున్నావు, ఇవన్నీ వారు మీరు వారి గతంలో ఇట్లాంటి విషయాల మీద ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడారు అన్నీ తీయండి. మీరు సరే తీస్తలేరు, రాస్తలేరు కూడా. చక్కగా ప్రజలకు అర్థం కావాలి కదా ఇంత పెద్ద ఇష్యూ ఇది. 54 లక్షల కుటుంబాల సమైనటువంటి అంశం, కోటి మంది పైన ఉన్నటువంటి అంశం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముడిపడిన అంశం, పల్లెల జీవన విధానానికి దర్పం పట్టే అంశం, ఇంత పెద్ద అంశంలో మనం కూడా రాకపోతే తెలియాలి కదా ఎవరిందో, నిజమైందో తెలియాలి, ధర్మమైందో తెలియాలి, వాస్తవమైందో తెలియాలి కదా. ఇక ఇది కూడా వాళ్ళు రాసింది మీకు వాట్సాప్లో పెడతా. నమస్తే తెలంగాణ 2004 నుంచి ఉన్నది, 2021 వరకు ఉన్నది. ఇది ఒక షీట్ కూడా ఇస్తాను నేను. ఒకవేళ ఇప్పుడు ఈ సెకండ్ పంట కనుక కొన్ని బియ్యం చేస్తే ఎంత నష్టం వస్తానో ఒక షీట్ షీట్ కూడా వర్కౌట్ చేసిండ్రు, మిల్లర్లు వర్కౌట్ చేసిండ్రు, మేము కూడా వర్కౌట్ చేసాం. ఉందనే కదా ఇష్యూ. తన ప్రభుత్వ పరంగా మొత్తం విఫలమైన తర్వాత తాను ఇవాళ 24/7 కరెంట్ ఇవ్వలేకపోతుండే మీకు తెలుసు. మీరు పిల్లలు ఎంక్వైరీ చేయండి. ఇవాళ నాణ్యమైన కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఇస్తలేడు. మళ్ళీ అదే పొద్దుపొద్దుల కరెంట్ ఇస్తే అందరు కలిసి ఒకసారి మోటార్లు వేసుకుంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, ఇది బయటికి రావద్దు. నెంబర్ 2, కరెంటు ఛార్జీలు పెంచిండు, ఆ డిస్కంలు అంతా కూడా దివాలు తీసినాయి. కరెంటు ఎవరు కొందామంటే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ, అందుకనే కరెంటు ఛార్జీలు పెంచిండు, బస్ ఛార్జీలు పెరిగినాయి. రైతులలో ఈ అయోమయం వల్ల పంటలన్నీ కూడా పంటలు వేయక మొత్తం నీళ్లు కళ్ళ ముందు ఉండి కూడా పంటలు వేయకేయాలి అల్లాడుతున్నారు. ఆ కోపం ఇవాళ బయటికి రాకుండా చేయాలి. ఇవన్నీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? అటెన్షన్ డైవర్ట్ చేయాలి, ప్రజల మూడు డైవర్ట్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఎగదోయడం కోసం చేస్తున్న నీచమైన ప్రయత్నమే ఇది తప్ప లేదు. ఈ డబ్బుల ఇష్యూ కాదు, ఈ వడ్ల ఇష్యూ కాదు, దీనికి సంబంధం లేదు. మీరు ఒకసారి చూడండి, 6000 నుంచి 7000 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తెలంగాణ ఇవాళ 17000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని పెంచుకుందని చెప్పి వాళ్ళ లెక్కలు మీరు చూడండి. ఇక్కడ ఎప్పుడైనా దేశంలో ఏ రాష్ట్రం ప్రొడ్యూస్ చేయనంత కరెంటును అతి తక్కువ కాలంలో ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం తెలంగాణ, 24000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రం తెలంగాణ,
అవసరమైతే ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే కెపాసిటీ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ నేను చెప్పినా కాదు, వారు చెప్పినా మీరు వినండి ఎప్పుడన్నా. ఇవాళ 17,000 మెగావాట్స్ పవర్ ఉత్పత్తి అయిందని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ 17,000 మెగావాట్లకు నిన్న పవర్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ చూసిన ఎంత వచ్చినా వారంటే 24/7 పవర్ సప్లై చేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి, మీరు పోయి చూడండి ఒకసారి ఊర్లలో. నేను చెప్పేటన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు చెప్పుకున్న బాధలు తప్ప నా సొంత కవిత్వం కాదు ఇది. ఒక మాట చెప్పన్నా, గుమ్మిల వాడులు గుమ్మిలనే ఉండాలి, పిల్లలు మాత్రం గొప్పగా ఉండాలని ఒక సామెత ఉంటుంది. పైసలు కేటాయించకుండా దవాఖాలు బాగుపడతాయా? నేను దాన్ని చేసిన మనిషిగా చెప్తున్నా. నేను కేటాయింపులు 7,500 కోట్ల నుంచి నాకు తెలిసి 5,500 కోట్లు నేను మన లాస్ట్ ఇయర్ 7,500 కోట్ల నుంచి 5,500 కోట్లకు తగ్గింది బడ్జెట్, పెరగలేదు తగ్గింది. నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మందులు లేవు, ఏ దవాఖాల మందులు లేవు, అందులో పనిచేసే శానిటరీ వర్కర్స్ జీతాలు సక్కగా లేవు, అందులో పనిచేసే స్టాఫ్ ప్యాటర్న్ రేషియో పేషెంట్ రేషియో ఉంటుంది కదా అది సక్కగా లేదు, హైజీనిక్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఇది ఒక్కరోజు అయిపోయేది కాదు. ఇది ఇట్లా నేను ఇట్లా చిటికలేస్తా చేస్తా అని చెప్పి అంటుండే చూసా మంత్రి గారు, అది చిటికలేస్తే కాదు, తనకు తెలుసు డబ్బులు ఇస్తే అవుతుంది. అది డబ్బులు ఇస్తే మందులు అవుతాయి, డబ్బులు ఇస్తే ఎక్విప్మెంట్ అవుతుంది, డబ్బులు ఇస్తే వర్కర్స్ వస్తారు, డబ్బులు ఇస్తే చీకటి గుహాలు పోతాయి, డబ్బులు ఇస్తే వెళ్తురు వస్తుంది, డబ్బులు ఇస్తే అది బాగుపడుతుంది. డబ్బులు లేకుండా ఇవన్నీ చేస్తా అంటే ఏమైనా ఈయన మంత్రి కూడా ఆయనేమన్నా వైఫల్యం ప్రభుత్వాన్ని, వైఫల్యం డాక్టర్లు కాదు, వైఫల్యం సూపరింటెండెంట్లు కాదు. తప్పు ఒకటి చేస్తాడు శిక్ష కూడా అనుభవిస్తాడు. తప్పు చేస్తున్నది కేసీఆర్ గారు డబ్బులు లేకుండా, తప్పు చేస్తున్నది ఫైనాన్స్ మంత్రి గారు, తప్పు చేస్తున్నది ఆరోగ్య మంత్రి గారు, కానీ శిక్ష మాత్రం సూపరింటెండెంట్ పడుతుంది. అందుకని డాక్టర్లు అంతా కూడా అనుకుంటారు దీంట్లో పని చేసి దిక్కు వాళ్ళ పని సరిపడిగా పోయి బయట వేసుకుందాం పని అనే స్థాయికి వచ్చిండ్రు. ఈ బాధ భరించలేం మనం, ఈ ప్రెషర్ మోయలేం మనం అనే స్థాయికి వచ్చిండ్రు.